చెవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గత 5 ఏండ్లు తిరిగింది, చెవెళ్లలోని ఊళ్ళు కాదని టూర్స్ అని రంజిత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా లాంటి విపత్తు యావత్ ప్రపంచాన్ని, చెవెళ్ల ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తే ఆయన ఇంట్లో పడుకుని ఎన్నికలప్పుడు మాత్రం బయటకు వచ్చి హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు. కొత్తగా సోషల్ మీడియాలో ఛాలెంజ్ల పేరుతో చవట ముచ్చట్లు చెప్తున్నారంటూ విమర్శించారు. ఎన్నికలంటే ఛాలెంజ్లు కాదు, ప్రజాసేవ అని తెలుసుకోవాలని కొండాకి హితవు పలికారు. రంజిత్ రెడ్డి శేరలింగంపల్లి చేవెళ్ల ప్రాంతాల్లో జరిగిన వికలాంగుల సమావేశం, కార్నర్ మీటింగ్, గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడారు. కొండ విశ్వేశ్వరరెడ్డి కోవిడ్ టైంలో ఆయన సొంత ఇంటి గడప కూడా దాటిందా ఏమైనా, దీని మీద సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. దర్వాజలు వేసుకుని శానిటైజర్లు ఎట్లా రుద్దుకోవాలో వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాడు. కానీ తాను ప్రతి గడపకి నిత్యావసర వస్తువులు, మందులు, అలాగే పిల్లలు చదువుకోవడానికి టీవీలు ఇచ్చానంటూ నియోజకవర్గంలో తిరిగిన తాను చేసిన ప్రతి విషయాన్ని కూడా చెప్పారు. ఆయన మామ, ఆయన భార్య వాళ్ళు అపోలో హాస్పిటల్కు కోవిడ్ టైంలో బిల్లులకు లిమిట్స్ పెట్టొద్దని పర్మిషన్ కోసం తిరిగారని గుర్తు చేశారు. కోవిడ్ లాంటి భయంకరమైన కష్టం వచ్చినప్పుడు పబ్లిక్ను ఎట్లా ఆదుకోవాలన్న విషయం గురించి ఆలోచన అసలు చేయలేదు వాళ్ళని చెప్పి విమర్శించారు. వాళ్ళేమో ఇదే సందని చెప్పి జనాలు ప్రాణాల మీద పైసలు వసూలు చేసుకునే కార్యక్రమానికి తెరలేపారంటూ విమర్శించారు. ఎలక్షన్స్ 6 నెలల ముందు నిద్రలేచి చెడ్డీలు వేసుకుని స్విమ్మింగ్ చేసి గుట్టలేక్కి నియోజకవర్గ పర్యటన ముగిసింది అని చెప్పుకుంటున్నారంటూ మండిపడ్డారు రంజిత్ రెడ్డి. హైదరాబాద్లో ఉన్న లక్షల మంది వీకెండ్ రోజు చేవెళ్ల చుట్టుపక్కలకు పిక్నిక్ కోసం వచ్చిపోతూ ఉంటారు. ఈయన 5 ఏళ్లకోసారి వచ్చి పోతూ ఉంటాడంటూ ఎద్దేవా చేశారు. పబ్లిక్కు ఆయనే ఒక ఛాలెంజ్. 5 ఏళ్లకోసారి వస్తాడు మనిషి, తిరుగుతాడు, ఒక్కోసారి ఒక్కో కండువ వేసుకుంటూ బయలుదేరతాడు. ఈ మనిషి ఎవరు అని వాళ్లకు ఒక పెద్ద ఛాలెంజ్గా నిలిచిన పరిస్థితి ఉంది. ఆయనకు పబ్లిక్ కూడా ఒక ఛాలెంజే, ఎందుకంటే మనుషులు గుర్తుండరు, ఊళ్ళ పేర్లు కూడా గుర్తుండు అంటూ విమర్శించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు కూడా తెలియదని చెప్పారు. ఆయనకు నామినేషన్ వేసి ఎలక్షన్లకు పోవడంటే ఎంట్రీ టికెట్ తీసుకుని పిక్నిక్ కోసం పార్కుకు పోయినట్టే. కానీ నాకు మాత్రం చేవెళ్ళ అంటే ఒక వసుదైక కుటుంబాన్ని కలిసినట్టుంటుందని చెప్పారు. అభివృద్ధే తన మంత్రము అని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని చెప్పి పెద్ద ఎత్తున విమర్శ వినిపిస్తూ ఉంది, అది నిజమయ్యే పరిస్థితుందని చెప్పి ఆయన అంటున్నారు. బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. దేశంలోని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు అవుతాయని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హమ్ సబ్ లోగ్ సాత్ రహేంగే ఆనే వాలే దిన్ మే సాత్ ఆప్కా హాత్ హమార్ బడో హమ్ ఆప్కే హాత్ ఆప్కో ఆప్కో భీ హాత్ బడాయేంగే సాత్ జలే సాత్ చలే తో హమ్ సబ్ ఖుషీ సే రహ సక్తే బోల్ కే బోల్తే హుయే యే మౌకా అచ్చా లగా మేరేకు ఇమ్రాన్ భాయ్ ఔర్ ఉన్కే సాత్ హీ సబ్కో మిల్ కే ఆప్ హమార్ లియే సపోర్ట్ కరో మే తేరా తేరా తారీఖ్ కో బాహర్ ఆయే సపోర్ట్ కరియే జిస్ దిన్ భీ ఆనే వాలే 5 సాల్ జిస్కో భీ కోయీ కామ్ హై తో ముజే ఫోన్ కర్నే కే లియే మే గుజారిష్ కర్తే హుయే మేరే లియే 10-15 దిన్ కామ్ కర్కే హరేక్ ఘర్ కో జాకే కాంగ్రెస్ పార్టీ క్యా కర్నే వాలే హై బతా దియే తో యేహీ బాత్ హమ్ ఏక్ ఏక్ ఘర్ కో పహుంచాయే తో సబ్ లోగ్ బాహర్ ఆకే హమార కోట్ డాలెంగే మే గుజారిష్ కర్తా హూం 10-15 దిన్ మేరే లియే కామ్ కరో మే ఉస్కే బాద్ మే 5 సాల్ మే ఆప్కో దేఖ్ లేతా హూం. అటువంటి పార్టీకి చేవెళ్ల ప్రజలు తమ ఓటు హక్కుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. భారతదేశం ఏమైపోతుందన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోందన్నారు. రాబోయే 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, చేవెళ్ల ప్రజలు విజ్ఞతతో వివేకంతో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. చేవెళ్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు అనుకూల గాలి వీస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు పట్టుగొమ్మలు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. బీజేపీ చేస్తున్నటువంటి మోసపూరితమైన హామీలను ప్రజలకు వివరించాలని సూచన చేశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రైతు రుణమాఫీతో పాటు అన్ని గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏదైతే ఛాలెంజ్లు చేస్తున్నారో కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆయనకి తిరిగి గట్టి ఛాలెంజ్ విసిరారు రంజిత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశానో అవన్నీ కూడా తనను గెలిపిస్తాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఎంపీగా తాను గెలిచి అసలైన అభివృద్ధి ఏంటో నేను మళ్ళీ చేసి చూపిస్తానంటూ రివర్స్గా కౌంటర్ ఇస్తూ కొండ విశ్వేశ్వరరెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నారు రంజిత్ రెడ్డి.